తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు తన వంతుగా సహాయ సహకారాలు అందించడంతో భాగంగా గోరుముద్ద కార్యక్రమానికి చేయూతనిస్తున్నారని వేములవాడకు చెందిన వైద్యుడు డాక్టర్ నాగ రమేష్ తెలిపారు. సోమవారం రోజున వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలతో పాటు బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన గోరుముద్ద అల్పాహార పంపిణీ కార్యక్రమ ప్రారంభం సందర్భంగా పరీక్షలు ముగిసే వరకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని డాక్టర్ నాగరమేష్ నేతృత్వంలో ప్రారంభించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ స్టడీ అవర్స్ లో అల్పాహారం అందించే కార్యక్రమం బృహత్తరమైందని, ప్రభుత్వ పాఠశాల పనితీరుపై పూర్తి విశ్వాసంతోనే గోరుముద్దకు సహాయం చేయడం సంతోషకరంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి కోయల్కర్ సురేష్ తో పాటు పాఠశాలకు చెందిన సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు ఉన్నారు. ఈ యొక్క గోరుముద్ద కార్యక్రమం గవర్నమెంట్ తీసుకుని మమ్మల్ని ఒక నిన్న ఈవినింగ్ వారు వచ్చేసి మమ్మల్ని కలవడం జరిగింది. వెంటనే మొత్తం కొంతమంది ఇది ఒక యజ్ఞం లాగా తీసుకొని కష్టపడటం కాదు, ఇష్టపడి చదివి మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మీ ఫ్యూచర్లో కూడా ఎవరికైనా సరే, ఇన్ కేస్ ఎవరన్నా పేదవాళ్ళు, ఎవరన్నా చదువు ఇబ్బందికి ఉన్నవాళ్ళు, ఏదన్నా బుక్స్ కానీ స్టేషనరీ కానీ వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్ ఉన్నవాడు నాకు కలిస్తే నాకు తోచిన సహాయం చేస్తాను. ఏ వీడియో ఇస్తానా మేడం దగ్గర? అందరికీ అవకాశాలు కొందరికి మాత్రమే వస్తాయి. వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టుకోకుండా దాన్ని మనం క్యాచ్ చేసుకొని మనం డెవలప్ అయితే బాగుంటుందని మా ఉద్దేశం. అందుకోసం మీరు సాయంకాలం, ఇప్పుడు పరీక్షా సమయం రాబోతుంది మీకు, సాయంకాలము 4 గంటల తర్వాత ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ అవసరం లేకుండా మీ పాఠశాలలో చదువుకొని ఉండి మా మేము ఇచ్చినటువంటి డాక్టర్ గారు ఇచ్చినటువంటి ఏదో తిని పోతున్నాం కదా కాకుండా ప్రతి అంశాన్ని ప్రతి సబ్జెక్ట్ టీచర్ ద్వారా మీరు సేకరించి దాన్ని ఉపయోగించుకొని మీరు కంపల్సరిగా 10th క్లాస్లో ముందుకొని ఉత్తీర్ణతకు కోరుకుంటూ అందరికీ సాయంత్రం వేళ శుభాకాంక్షలు. ఈ యొక్క గోరుముద్ద కార్యక్రమానికి నన్ను స్పాన్సర్ రిక్వెస్ట్ చేయగానే ఓకే అన్నాను. అలానే ఈ అవకాశం ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా చక్కటి మార్కులతోటి కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి అందరూ మంచి మార్కులు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఎవరికైనా సరే ఈ ఎగ్జామినేషన్ టైంలో కానీ ఇంకెప్పుడైనా కానీ ఏదన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటే నన్ను కలిస్తే నాకు తోచిన సహాయం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను.